బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చావలి గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన వలన తాము ఎక్కడికి వెళ్తున్న ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు కర్నూలులో చేసిన వ్యాఖ్యలకు మంత్రి స్పందించి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు లోకేష్ని దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ని ఎవరు నమ్మటం లేదని కనుక ఈ ఎలక్షన్ లాస్ట్ కలెక్షన్ అని చంద్రబాబు నాయుడికి అర్థమైపోయిందని అన్నారు. మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ప్రజలను మోసం చేసిన నిన్ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని టీడీపీ పార్టీని ప్రజలు భూస్థాపితం చేస్తారని అన్నారు. ఆయన డిసైడ్ చేసే చెప్తున్నాడు నాకు ఆఖరి లక్షణం అని. నిజంగానే ఆఖరి లక్షణం 2019 అతను రాజకీయంగా భూస్థాపితం అయిపోయాడు. ఎప్పుడో 2019 ఎన్నికల్లో ప్రజలు నమ్మకాన్ని పోగొట్టుకున్నాడో, మేనిఫెస్టోని దాచుకున్నాడో, ఇచ్చిన హామీలు నిర్వర్తించలేకపోయాడో, గంపిడి ఆశలతో ఉన్న రైతాంగాన్ని కాలు రాస్తాడో వాళ్ళ యొక్క కోరికల్ని, విద్యుత్ సమస్య అని వెళ్తే పోలీసులతో ఎప్పుడు కొట్టించాడో, అతని మీద ప్రజలకి ఇతను పనికిరాడు, ఇతను మోసకారి, అలా మాంగారు మాట్లాడినట్టు ఎన్టీ రామారావు గారు మాట్లాడినట్టే ఇతను మోసకారి అని తెలుసుకున్నారు. అందుకని ఏమి చేయలేక అప్పుడు 3 రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నాడో, ఆపత్కాలంలో కరోనా వస్తే ప్రపంచం గడగడలాడిపోతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికన్నా ముందు కరోనాతో మనం సహజీవనం చేయాలన్నప్పుడు ఎద్దేవ చేశారు చాలామంది. కానీ తర్వాత ప్రధానమంత్రి సైతం మనం సహజీవనం చేయాల్సింది అన్నారు. అలా చేశాం మొన్నటిదాకా. అంటే ఎంత కాన్సన్ట్రేటివ్గా ఒక విషయం మీద అవగాహనతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నాడో ఆ టైంలో ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సిన 14 ముఖ్యమంత్రి గారు చెప్పుకునేవాడు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్ ఉందని చెప్పుకునేవాడు. తుఫాన్ నేనే ఆపుతానని చెప్పేవాడు, కంప్యూటర్ నేనే కనిపెట్టానని చెప్పే వ్యక్తి కరోనా అప్పుడు ఏమైపోయాడు? ఈ రాష్ట్రంలో ఎందుకు లేడు? మూతికి గుడ్డగట్టుకొని మేము ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం పనిచేసామే, మా నాయకుడు మాతో పనిచేయించాడే, మా నాయకుడు ఏ ఒక్క పేదవాడు ఏ ఒక్క వ్యక్తి కరోనా వల్ల ఇంట్లో అన్నం వండుకోకుండా ఉంటారేమో, ఎవరికన్నా మంచినీళ్ళు ఉండవేమో, ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఇంటింటిని వెతికి వెతికి సహాయం చేసినప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకులు ఏమైపోయావు? నువ్వు ఈరోజు వచ్చి మళ్ళీ వేషం మార్చి ఆళ్ళకి దోషులు పెట్టుకొని సహాయం చేయమని సపోర్ట్ చేయమని అండగావాలని తిరుగుతున్నావు. నిన్ను ఎందుకు మర్చిపోతారు జనం? ఆపదొచ్చినప్పుడు రాజకీయాల్లో ఉన్నవాడు అతని యొక్క స్ఫూర్తిని ప్రజలకు ఇవ్వలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి, రైతాంగాన్ని విస్మరించిన వ్యక్తి, దాడులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి, వెలివేతలను ప్రోత్సహించిన వ్యక్తి, కులాలను రెచ్చగొట్టిన వ్యక్తి, కులాలను తేలిగ్గా చూసిన వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే అతను చంద్రబాబు నాయుడు. అతను ఈరోజు మరలా రాజకీయాల్లో ఉండాలంటే నిజంగా గుండె మీద చెయ్యేసుకొని, పాపం పవన్ కళ్యాణ్ గారికి తెలియటల్లా, నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లో మనగలిగి ఈ రాష్ట్రంలో మెజారిటీ ఉన్నటువంటి అతని అభిమానులు ఎవరన్నా ఉన్నారని అనుకుంటే నువ్వు ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టి ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? జైల్లో పెడితే ఏం చేశాడు? జైలు నుంచి వచ్చినాక ఎలా వచ్చాడు? ఈ రాష్ట్రంలో ఎలా జనాన్ని పొగు చేసుకున్నాడు? అలా చేసుకుంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే నేను 2 ఓడిపోయా. చాలామంది ఈయనకి రాజకీయాల్లో పనికిరాడాయా, ఈయన ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు, ఇతనికి టికెట్ కూడా రాదనుకున్నారు. వచ్చిందే గెలిచానే, నాకు తోసినంతవరకు సహాయం చేస్తానన్నాను. అలాగే మా నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదిగాడే అనేక కష్టాలు ఆయనేమో చేయటల్లా. అది చేయకుండా మరి మీరు రెండు ఎత్తుకెళ్ళి చంద్రబాబు చేతుల్లో పెడదామంటే చంద్రబాబుని ఎవరు నమ్ముతాడు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఈ యొక్క ప్రజానీకంలో
నువ్వు గెలిచి ముఖ్యమంత్రి అయితే నీకు అవకాశం వస్తుంది, లేకపోతే చంద్రబాబు అనే మోసకారితో వెళ్ళి ఓటేయమంటే విఘ్నులు కదా ప్రజలు. ఉదాహరణకు మా చేవలు తీసుకుందాం, మా చేవల్లో వాడు ఆలోచించరా, మర్చిపోతారా రంగాగారి విషయం? రంగాగారు చనిపోవటం ఎలా చనిపోయాడు? రంగాగారు ఒక కాపులేటరేనా? ఎస్సీ ఎస్టీ బీసీలు వెన్నుతన్ను, ఎవడ పుట్టుకు లేదంటే వెళ్ళి రంగాగారి బిల్డింగ్ దగ్గర పడుకునేవాడు తినేసి, ఎవరికి అండ కావాలంటుండేవాడు. అలాంటి మహనీయుడిని చంపించావు నువ్వు, మర్చిపోతారా? ఇదంతా ఎందుకు? నిన్న కాక మొన్న కాపు ఉద్యమం, ఉద్యమాన్ని నువ్వు ఎంత మోసం చేసావు? ముద్దగడ పద్మనాభాన్ని ఏం చేసావు? ఆ కుటుంబాన్ని ఏం చేసావు? అది గుర్చిపోతారా? అంటే ఏ సెక్టారు నీకు బలంగా ఉంది చెప్పమని చంద్రబాబుని. నువ్వు ఈరోజు వెళ్తావు, బీసీలను ఏమో తోకలు కత్తిరిస్తాను లేదా, భయపెట్టలేదా, వాడుకోలేదా బీసీలని? బీసీ కులాలు ఏమైపోయినాయి నీ దగ్గర ఉన్న అధికారంలో ఉన్నప్పుడు? చావలి మా నియోజకవర్గంలో పెద్ద గ్రామం, ఎంతోమంది పెద్దలు ఉన్నటువంటి విలేజ్ ఇది. ఇక్కడ నుంచి శాసనసభ్యులు గెలిచారు, ఇక్కడే డీసీఎంఏ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ మరి సీనియర్స్ చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ఇది బేసిక్గా మాకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్నటువంటి గ్రామం. మెజారిటీ ప్రజానీకం ఎప్పుడూ కాంగ్రెస్ వైపు నడిచిన గ్రామం, కాలక్రమేణా కొన్ని పార్టీలు రావటం తద్వారా మరి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు విపరీతమైన విశ్వాసం ఉంది కనిపిస్తూ ఉన్నాను. ఆ కోణంలోనే ఆయన చేసే మంచి పనిలో ఆయన మీద నమ్మకంతోనే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా నాకంటే ఏముంటుంది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్ముంటే తప్ప నాకు ఈ జనాంగం మరి ఆశీస్సులు దాంట్లో ఆలోచనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనము నమ్మకము ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసమే ఈ ఆదరణకు కారణం. అదేకాకుండా ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తారని ఈ రాష్ట్ర భావితరాల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తే నాయకుడు దొరికాడని అందరికీ విశ్వసిస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే ప్రజాదరణ వస్తుంది. కార్పొరేషన్లు ఇచ్చాము, ఈయన డైరెక్టర్లు ఇచ్చాము, ఎంత సహాయం చేస్తామో మర్చిపోతారా ప్రజలు? నేను రాజకీయంగా ఉన్నవాడిని వీక్గా ఉండొచ్చు, లేకపోతే నేను ఎవరన్నా నెగ్లెక్ట్ చేయొచ్చు, నేను పని చేయకపోవచ్చు, నాకన్నా మా నాయకుడు చాలా బలమైన శక్తిగా ఉన్నాడు, జగన్ బాబుకు ఓటేయాలని ప్రజానికి వచ్చొస్తున్నాను. నువ్వు కర్నూలు వెళ్ళి నాకు ఆఖరి కష్టం లేకపోతే రాజకీయాల్లో ఉండంటే అయిపోయిద్దా? నువ్వు ఏడుస్తావు, రాబోయే రోజుల్లో ఏడుస్తావు, నీ డ్యాన్సులు అన్నీ తెలుసు. నువ్వు ఏదైనా నువ్వు ఒక అసమర్థుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావు, నువ్వు చేతగానే పడేది తేలిపోయింది, నీది అయిపోయింది, నీ పొలిటికల్ ఎరా క్లోజ్. నువ్వు రీఓపెన్ చేస్తే అది నీ కొడుకు కోసం. నీ కొడుకు అసమర్థుడు, రాజకీయ అజ్ఞాని, రాజకీయాల్లో ఏమీ తేల్చలేనటువంటి ఆలోచన. పెద్దగా మాట్లాడటం అంటే దాంట్లో పసలేకుండా మాట్లాడుతూ ఉన్నాడు నీ కొడుకు. ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతాడు? నువ్వు ఎవరిని మోసం చేస్తావు? అందుకనే కర్నూలు కాదు, నీకు రాబోయే రోజుల్లో నిరసనలో వెలువెత్తుతాయి. నువ్వు రాయలసీమ తిరుగుతున్నావుగా, నువ్వు ఉత్తరాన్ని వెళ్తావుగా, కోస్టల్ వస్తావుగా, ఎక్కడైనా. నేను కూడా మీ అబ్బాయిని మొన్నే మాట్లాడే పాదయాత్ర చేస్తాను. నువ్వు పాదయాత్ర చేయి, పాదయాత్ర దానికి పేటెంట్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. సిన్సియారిటీ, హానెస్టీ, కష్టము, ప్రజల యొక్క ఆలోచనలు తెలుసుకోవటం, ప్రజలతో మమేకమవటం, ఆ మమేకమైనటువంటి ప్రజానీకం యొక్క సమస్యల్ని అధికారం వచ్చినాక దాన్ని నెరవేర్చడం అనేది ఆ కుటుంబానికి చెల్లుతుంది. నీ వల్ల ఇదా, నీ వల్ల అవలా, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, రైతు రుణ మాఫీ చేస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, లేకపోతే 2000 ఇస్తానన్నావు, ఒకటి కాదు మొత్తం ఎత్తేసావు. నీ కొడుకు ఏం చేస్తాడు, ఏం సమాధానం చెప్తాడు వీటన్నిటికి? అవన్నీ అడుగుతాం. రాబోయే రోజుల్లో మీ కొడుకు పాదయాత్ర అంత నల్లేరు మీద నడక మాత్రం కాదు అని చెప్తున్నా. అలాగే నువ్వు అడిగేది, నువ్వు చెప్పేది ఒక భాష్యం తప్ప, జోస్యం తప్ప ఎన్నికల్లో తేలిపోయే పెట్టావు. నువ్వు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి 2024లో గెలవబోతా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్.